హే ప్రదర్శనకు స్వాగతం. తాజా అభివృద్ధిలో కొలంబియన్ ఫుట్బాల్ ఆటగాడు యాసర్ అస్ప్రిల్లా యొక్క ఎఫ్ఏ కప్ ప్రయాణం ముగిసింది మరియు అతను రాబోయే రౌండ్లలో లివర్పూల్తో తలపడడు. ఆస్ప్రిల్లా జట్టు వాట్ఫోర్డ్ పోటీ యొక్క నాలుగవ రౌండ్లలో సౌతాంప్టన్పై 3-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సౌతాంప్టన్ మ్యాచ్లో మొదటి నుండి ఆధిపత్యం చెలాయించడంతో తన జట్టు పతనాన్ని నిరోధించడంలో యువ దాడి చేసే ఆటగాడు ఏమీ చేయలేకపోయాడు. 22వ నిమిషంలో స్టూవర్ట్ ఆర్మ్స్ట్రాంగ్ గోల్ చేయడంతో సెయింట్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హాఫ్టైంకు ముందు చే ఆడమ్స్ నెట్ని వెనుకకు కనుగొన్నప్పుడు వారు తమ ప్రయోజనాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఆస్ప్రిల్లా మరియు అతని వాట్ఫోర్డ్ సహచరులు రెండవ అర్ధభాగంలో పునరాగమనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే సౌతాంప్టన్ డిఫెన్స్లో పటిష్టంగా ఉండి 76వ నిమిషంలో ఆడమ్స్ ద్వారా మరోసారి 3వ గోల్ను జోడించారు. స్కాటిష్ స్ట్రైకర్ సౌతాంప్టన్కు విజయాన్ని అందించాడు. వారిని ఎఫ్ఏ కప్లో చివరి 16లోకి పంపాడు. దురదృష్టవశాత్తు ఆస్ప్రిల్లా మరియు కొలంబియన్ ఫుట్బాల్ అభిమానులకు తదుపరి రౌండ్లలో అతనికి మరియు లివర్పూల్కు మధ్య కల మ్యాచ్ ఉండదు. ఏదేమైనా 21 ఏళ్ల అతను సీజన్ అంతటా తన ప్రతిభను ప్రదర్శించాడు మరియు వాట్ఫోర్డ్ యొక్క రాబోయే ప్రీమియర్ లీగ్ మ్యాచ్లలో తిరిగి బౌన్స్ అవుతాడు.